హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ రంజిత్ చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొన్ని విషయాలను చూస్తే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎలా ఉంది నా తెలంగాణ ఎలా ఉంది నా తెలంగాణ ఎందుకు ఈ తెలంగాణ అనే ప్రశ్నలు కూడా తావిస్తాయి ఎందుకంటారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంలో కూడా ఎక్కడ ఒక చోట ఇలాంటి మాట మనసులో మీకు అనిపించాల్సిందే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా వాస్తవ దృశ్యాలను కూడా ఒకసారి మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా తెలంగాణలో నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్న వాళ్ళ విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే మాటలల్లో చెప్పడానికి వీల్లేని విధంగా ఉంది కనీసం ఏ విధంగా ఆ జరుగుతుంది విద్యా వ్యవస్థకు సంబంధించి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడు హిమాంశ దత్త తీసుకున్నాడు కానీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉండి ఏం చేయలేకపోతున్నారనే భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి నిజమే నేను చెప్పేది అక్షరాల నిజమే మీరు వింటున్నది కూడా అక్షరాల నిజమే ఎందుకంటే ఆ వాస్తవ దృశ్యకోణాన్ని కూడా ఒకసారి మనం చూడవచ్చు ఇగో ఇక్కడ చూడండి గురుకుల గోస కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎస్సీ బాలురా హాస్టల్ భవన్లో పెచ్చులూడిన స్లాబ్ కింద ఆ కింద విద్యార్థుల బెడ్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమైనా ఉంటుందా మీరే ఆలోచించుకోండి మిత్రులారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు అయితేనేమి ఉపాధ్యాయులు అయితేనేమి మరి మేము సోకాలు లీడర్ గల్లీ లీడర్లు నా లొట్టపీస్ లీడర్లను తిరిగేటోళ్ళు అయితేనేమి ఇతరత్ర రాజకీయ నాయకుడు అని నేను చెప్పుకునే సిగ్గు శరం ఏమైనా ఉంటే చూడమని విద్యార్థుల తల్లిదండ్రులు తిట్టరాని తిట్లు తిడుతూ పూర్తి స్థాయిలో ఇదైతే పోస్ట్ చేసిన పరిస్థితి ప్రస్తుతం ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతున్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జరుగుతున్న వాస్తవ పరిస్థితుల దృశ్యకోణం ఇది ఇప్పుడు ఈ విద్యార్థులకు సంబంధించి జరిగిన కొన్ని సంఘటనలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఒకే ప్రాంగణంలో 3-4 ఏర్పాటు ఇబ్రహీంపట్నంలో స్కూలు కాలేజీలు కలిపి 9 అద్దె భవనాలలో అరవకుర సౌకర్యాలతో అధ్వానం అప్గ్రేడ్ అయిన కాలేజీలలో పరిస్థితి దారుణం నాసిరకం ఆహారంతో విద్యార్థుల అస్వస్థ పలు చోట్ల విద్యార్థుల ఫిర్యాదులు ఆందోళనలు చాలా చోట్ల పైపెచ్చులు ఊడిపడుతున్న వైనం కొన్ని చోట్ల తరగతి గదులలోకి వాన నీరు పాములు ఇటీవల పాము కాటుతో విద్యార్థి దుర్మరణం భవనాల గోడలకు చెమ్మే షార్ట్ సర్క్యూట్తో ముప్పు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఖైరతాబాద్ చంద్రాయణ్ గుట్ట గురుకుల పాఠశాలను ఇబ్రహీంపట్నంలోనే ఓ ప్రైవేట్ కాలేజీలో ఏర్పాటు చేశారు అక్కడే 7 గురుకుల కాలేజీలను సర్దార్ హైదరాబాద్లోని బహదూర్పుర సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ చాంద్రాయిగుట్ట ఖైరతాబాద్ గోషామహల్ జూబ్లీహిల్స్ ముషీరాబాద్ ప్రాంతాలలో ఏర్పాటు చేయాల్సిన ప్రాంతీయ ఇంటర్మీడియట్ కాలేజీలను కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు 2 స్కూళ్లలో 960 మంది 7 ఇంటర్మీడియట్ కాలేజీలలో 560 మంది విద్యార్థులను కలిపి మొత్తం 1520 మంది ఒకే ప్రాంగణంలో 3 బిల్డింగ్లలో ఉండాల్సి వచ్చింది ఫలితం బాత్రూంలో మొదలుకొని మౌలిక సదుపాయాల వరకు అన్ని అరకొరే విద్యార్థులకు పూర్తి స్థాయిలో బెడ్లు కూడా కరివే అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఈ మాట చెప్తే నన్ను ఏమన్నారంటే లేదు లేదు రంజిత్ అన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్య బ్రహ్మాండంగా ఉన్నదన్న అని చెప్పారు మరి ఏడవైంది విద్యకు సంబంధించి ఒకసారి మీరే చూడరు ఒకసారి మీరే ఆలోచించండి మిత్రులారా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏంటి నిజంగా ఇక్కడ జరిగే కోణాలు ఏంది అనేది కూడా మనం చూడాలి ఎందుకు ఈ మాట అన్నా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ఎలాంటి ప్రామాణికంగా చేసుకుని విద్యను ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించి ఏం చేయబోతున్నారు అనేది గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది విద్యను చూస్తే అయ్యో రామచంద్ర అనే పరిస్థితి ఏర్పడింది అంటే ఒకసారి మీరే ఆలోచించండి నేను చెప్పే ఈ మాట అక్షరాల సత్యం ఎందుకంటే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాలలో ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా జరుగుతుంది ఏంటంటే విద్య కనీసం ఇగో విద్యార్థులు పడుకోవడానికి వీలు లేకుండా పైపెచ్చులు ఊడిపోయి మీద పడుతున్న పరిస్థితి దానితో పాటు బాత్రూంలు సరిగ్గా లేక ఎక్కడ నీళ్లు కురుస్తాయో వర్షం కొడితే తెలియని పరిస్థితి మరికొన్ని చోట్ల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కొన్ని చెట్ల పాముకాటు గురై కూడా విద్యార్థి గతంలో మరణించిన పరిస్థితిని చూస్తాం మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గురుకుల గోస అంతా ఇంత కాదండి ఎక్కడికి వెళ్ళినా ఈ చదువులకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే క్వాలిటీగా అందించాల్సింది పోయి అదే కూడా నాసిరకంగా అందిస్తున్నది అనేది మనం చూసాం దాంట్లో మొట్టమొదటి స్థానంలో మాత్రం విద్య ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు దానికి సంబంధించి కూడా మనం చూసాం ఇక దాంతోపాటుగా మరో అంశానికి కూడా పోదాం ఇక చూడు కాసులకు దోస్తి అప్పులపై పరిమితులను సవరించాలని రాష్ట్ర సర్కార్ వినతి మరిన్ని అప్పులకు అనుమతించాలని విజ్ఞప్తి బీజేపీతో ఇప్పటికే కుదిరిన సఖ్యతో పావులు
ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు నిధుల సమస్య ప్రతిష్టాత్మక పథకాలకు అమలు లేని నిధులు ఏ మూలనో సరిపోని ఆదాయం అప్పులు రాబడి పెంచుకునే మార్గాల కోసం అన్వేషణ ఎక్సైజ్ ఆదాయాన్ని ముందుగానే రాబట్టే యత్నం వైన్ షాపులు లైసెన్సులు గడువు తీరక ముందుకే టెండర్లు ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు 17,828 కోట్లు ఇప్పించాలన్న కేంద్రంపై ఒత్తిడి భూముల అమ్మకం లీజుల ద్వారా మరో 15,000 కోట్ల రాబడి వస్తుందని అంచనా మొత్తంగా 50,000 కోట్ల రూపాయలు సమకూర్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి మరోవైపు సంక్షేమ పథకాల అమలుకు అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధుల సమస్య వేటాడుతోంది దీంతో కేంద్ర ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీతో అవగాహనకు వచ్చిందన్న ప్రచారం ఇప్పటికే జరుగుతుంది ఈ సంకేతను అడ్డుపెట్టుకుని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందుకోసం రాష్ట్రాపులపై కేంద్రం విధించిన పరిమితులను సవరించాలని కోరుతుంది వాస్తవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఖజానాకు నిధులు నిండుతున్నాయి రాష్ట్ర రాబడులు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు చేస్తున్న అప్పులు ఏ మూలకు సరిపోవడం లేదు దీంతో సంక్షేమ పథకాలు అమలుకు కష్టతరంగా మారుతుంది కొన్ని పథకాలను పూర్తిగా కూడా పక్కన పెట్టి ఎన్నికలలో ప్రభావం చూపే పథకాలను మాత్రమే నిధుల సర్దుబాటు చేయాలన్న సాధ్యం కావడం దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం అవకాశం ఉన్న వనరులను అన్నింటినీ కూడా వినియోగించుకుంటుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మీరు ఎక్కడైనా చూడండి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏ మూలన చూసినా అప్పులతోనే అప్పుల కుప్పలతోనే పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఉందో చూస్తున్నాం ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరి పూర్తి స్థాయిలో ఒక వ్యూహాత్మకమైన ఆలోచన లేకపోవడమా లేకపోతే ఇష్టానుసారంగా పథకాలను ప్రకటించడం అంటే మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా తెర మీదకి తీసుకురావడం మేనిఫెస్టోలో ఉన్న అంశాలను పూర్తిగా కూడా నేల రాసే ప్రయత్నాలు కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ ఏంది అంటే కాసులకు దోస్తి కోసం కేంద్ర ప్రభుత్వం మీదనైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒత్తిడి తీసుకొస్తుంది ఈ ఒత్తిడి తీసుకురావడం వల్ల నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి లాభం చేకూరుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక దాంతోపాటుగా మరో అంశం మొత్తానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ దక్షిణాది నుంచి సంజయ్కి అవకాశం ఏపీ నుంచి నియమించే ఛాన్స్ అంటూ ఏపీ ఇన్ఛార్జిగా నియమించే ఛాన్స్ అంటూ కూడా చూడొచ్చు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ కొనసాగింపు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ని పార్టీ అధిష్టానం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది ఇటీవల ఆయనను పార్టీ రాష్ట్ర సారథ్యం నుంచి తప్పించిన అధినాయకత్వం జాతీయ స్థాయిలో కీలక పదవిని కట్టబెట్టింది తద్వారా రాష్ట్ర పార్టీలో కొద్ది రోజులుగా నెలకొన్న స్తబ్దతను తొలగించే ప్రయత్నం చేస్తుంది శనివారం ప్రకటించిన 8 మంది ప్రధాన కార్యదర్శుల జాబితాలో దక్షిణాది నుంచి ఒక్క బండి సంజయ్కే చోటు దక్కడం గమనార్హం 3 ఏళ్లుగా తెలంగాణ నుంచి ఈ పదవిలో ఎవరూ లేరు ఇంతకుముందు పార్టీ సీనియర్ నేత పి మురళీధరరావు జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు కాగా ఇప్పుడు బండి సంజయ్ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల కూడా పూర్తి స్థాయిలో అంటే తన అనుచరులకు సంబంధించి ఆనందంగానైతే ఎక్కడ కనిపించిన దాఖలాలు అయితే లేదు ఎందుకోసం నేను ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి మీరే ఆలోచించండి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంటే కేంద్ర మంత్రి పదవి వస్తుందేమో రాబోతుందేమో వస్తే బాగుండు ఏంది అనేది కూడా బండి సంజయ్కి సంబంధించిన అనుచరులు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి కనబడ్డది పూర్తి స్థాయిలో బండి సంజయ్ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల కూడా కాస్త అసహనంగా ఉన్నారు అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు ఇక దాంతోపాటుగా బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు మాగం రంగారెడ్డి ఆకుల రాజేందర్ బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి కూడా చేరిక త్వరలో చేరనున్న మాజీ ఎమ్మెల్యేలు సొత్తు సంజీవరావు అమలరాజుల శ్రీదేవి శ్రీనాటి జయసాద కూడా చేరికలకు సంబంధించి కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్నది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళేందుకు చాలామంది నేతలు కూడా మొగ్గు చూపుతున్న తరుణం కనబడుతుంది ఎందుకంటే ఇంతకు ముందుకు సంబంధించిన నేతలను మనం చూసాం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలను భారతీయ జనతా పార్టీలోకి రావడానికి అసహనం ఎవరూ వ్యక్తం చేయడం లేదు కర్ణాటక ఎన్నికల తర్వాత కర్ణాటక ఎన్నికల ముందు అందరూ కూడా ఇక కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది అని కూడా చెప్పిన పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించిన నిర్ణయాలు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించిన వ్యూహాత్మకంగా లేకపోవడం ఎందుకంటే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం కానీ ఇతరత్ర కానీ అన్నీ కూడా మనం చూస్తున్న తరుణాలు అయితే కనబడుతుంది ఎందుకంటే నక్కకు నాగలోకానికి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ వ్యాఖ్యలు కూడా అట్లనే ఉండడంతో చాలామంది మరొకసారి భారతీయ జనతా పార్టీలో చేరేందుకైతే రంగం సిద్ధమవుతున్నట్లుగానైతే చెప్పవచ్చు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసాం ఇక దాంతోపాటుగా ప్రధాన అంశానికి సంబంధించి ఇంకొక అంశం కూడా ఉంది దానికి సంబంధించి ఒకసారి చూడండి ఇది ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కుండాయిలో వరద తాకిడికి నీలమట్టమైన ఇల్లులు ఆ పల్లెలన్నీ మట్టి దిబ్బలే
కొండాయి మొరంచెర్లపల్లి దారుణ పరిస్థితుల్లో కూలిన ఇల్లు నిన్నిన బురద మూగజీవాల కలయభరాలు అంతటా కంపు కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులు మొరంచెర్లపల్లిలో రెండు మృతదేహాలు లభ్యం ఇంకా తెలియని మరో ఇద్దరి ఆచూకీ దొడ్ల గ్రామానికి మొలుగు కలెక్టర్ కొండాయి వాసుల దుస్థితికి చెలించి కన్నీరు ఇక భద్రాద్రిలో 56 అడుగుల గోదావరి కొత్తగూడెంలో 82 గ్రామాలలో ముంపు 13506 మంది పునరావాస కేంద్రాలకు నేరుడు ఇదే నెలలో భద్రాద్రికి సీఎం ముంపు సమస్యకు పరిష్కారం దిశగా హామీ ఏడాదైనా మొదలవైన పనులు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన జస్ట్ను పరిస్థితి వర్షం లేదు వరద లేదు ఇవి మిగిల్చిన పెను విషాదం మాత్రమే కలిచివేస్తున్నాయి ఆ రెండు గ్రామాలలో నేలమట్టమైన ఇండ్లు కొన్ని మోకాలలోతు బురద చెత్త చెదారం పేరుకొనిపోయి ఇండ్లు ఇంకొన్ని బాధ్యతలు నిల్వ నీడలేని దైన్యం పిల్లలు మూగజీవాలు పిల్లలు ముసలి వాళ్లకు బుక్కెడు బువ్వ కూడా వండి పెడదామన్నా కూడా పొయ్యి వెలిగించే పరిస్థితి లేదు బియ్యం పప్పులు అన్ని దినుసులు అన్నీ కూడా తడిసిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ప్రాజెక్టులకు తగ్గిన ప్రవాహం ఎస్ఆర్ఎస్పి గేట్ల మూత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఈ చిత్రాన్ని చూస్తే చాలా బాధాకరమైన చిత్రం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మిత్రులారా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే పల్లెలన్నీ పూర్తి స్థాయిలో కూడా ఇక ఒక్క మాట కాదు ఏ టు జెడ్ మొత్తం అన్నీ కూడా తడిచిపోయి ఇక చూడరు ఎట్లున్నాయో మూగజీవాలకు సంబంధించి ఆ ఇండ్లకు సంబంధించి ఎట్లున్నాయో ఒకసారి మీరే చూడరు ఇంత భయంకరమైన వరద ఉధృతి కొనసాగిన తర్వాత కూడా ఇప్పటికీ అక్కడ ఆర్మీ హెలికాప్టర్లతో ఆహార పొట్లాలను అందిస్తున్నారే తప్ప సహాయక చర్యలకు సంబంధించి కొనసాగుతున్నాయి తప్ప వీళ్ళ భవిష్యత్తు ఏంది భవిష్యత్తులో కూడా ఇలాంటి వరదలే వస్తే ఒక ఏ విధంగా వాళ్ళను అక్కడ నుండి సేవ్ చేయొచ్చు లేదా వాళ్ళని ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తుకు సంబంధించి ఒక స్పష్టమైన లక్ష్యం అని చెప్తాడు కదా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు భారతదేశానికి స్పష్టమైన లక్ష్యం లేదు భారతదేశానికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడే మనం చూద్దాం అని చెప్తాడు కదా అది రావాలంటే నేనే ప్రధానమంత్రి అభ్యర్థిని కావాలని చెప్తాడు కదా మరి ఇప్పుడు ఏమైంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సంబంధించి ఊరుగల్లు లాంటి మహాపట్టణమే నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి గతంలో హైదరాబాద్కు సంబంధించి వరదలు చూసాం మళ్ళీ ఇప్పుడు మరోవైపు కూడా ఇతర జిల్లాలలో కూడా ఈ వరదలను చూసి కూడా ఇప్పటికైనా మనిషిలో మార్పు వస్తుందా మనసులు మారుతారా అంటే కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడాలి ఇక మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇక దాంతోపాటుగా 23 సీట్లకు డిమాండ్ బీఆర్ఎస్ ప్రతిపాదనపై వామపక్షాల అసంతృప్తి సిపిఐ సిపిఎం నేతల ఉమ్మడి సమావేశం పొత్తు కుదరకుంటే ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ అంటూ కూడా చూడొచ్చు పొత్తులో భాగంగా 23 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ను డిమాండ్ చేయాలని సిపిఐ సిపిఎం ఉమ్మడి సమావేశం నిర్ణయించే ఇక బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కొందరు మంత్రులు సిపిఐ సిపిఎంకు 20 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయిస్తామని ప్రతిపాదన పంపించారు దీనిపై కాంగ్రెస్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తమకు బలమున్న స్థానాల్లోనైనా అవకాశం ఇవ్వకపోతే ఎట్లా ఒకప్పుడు కామ్రేడ్లు అంటే సూపర్ ఉండేది కానీ ఇప్పుడు కామ్రేడ్ల చరిత్ర కనుమరుగైపోయింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఒకప్పుడు ఎట్లుండే అంటే కామ్రేడ్లకు సంబంధించి నిజంగా కూడా వీళ్ళకు పోరాట పటిమను వీళ్ళు చేస్తున్న వాటిని ప్రజలు కూడా ఆదరించేది రాను రాను కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి కూడా రోజు రోజు కూడా డీల్ అయిపోయే పరిస్థితులు అయితే కనబడ్డాయి ఇక దాంతోపాటుగా మరో అంశం కేసీఆర్ను కలవలేదు నేను కాంగ్రెస్ను వీడుతున్నాను అనడం అవాస్తవం కీలక నేత దుష్ప్రచారమే నా అనుచరులను అణగదొక్కుతున్నారు నాకు వ్యాపారాలు లేవు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు కేసీఆర్కు ఏం మాయారోగం వరద ప్రాంతాలలో పర్యటించలేదేం వాతావరణ శాఖ హెచ్చరించిన సహాయక చర్యలు చేపట్టలేదు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక తాను కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిరాధారణమైనవని ఆ పార్టీ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు తాను ఎప్పుడూ సీఎం కేసీఆర్ను కలవలేదని మాట్లాడలేదని స్పష్టం చేశారు కాంగ్రెస్లో కీలకంగా ఉన్న ఓ నాయకుడే పార్టీలో తన స్థానాన్ని ప్రజలలో తన ప్రతిష్టను దిగదార్చేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉత్తమైతే స్పందించిన తీరైతే కనబడుతుంది ఇక దానితో పాటు ఇంకొక అంశం ఏంటంటే నిన్న మనం పబ్లిక్ కాల్స్ కూడా తీసుకున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి రాజీనామా ఉంటుందా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక కాల్స్ కూడా తీసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇట్లుండడానికి కారణం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన ఆధ్వర్యంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారిన పరిస్థితి కనబడ్డది అనేది ఒక అంశం ఇంకొకటి ఏంటంటే కోవట్గా కొనసాగుతున్నారు అనేది చాలామంది కాలర్స్ అయితే చెప్పిన పరిస్థితి మరి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా లేదా అనేది కూడా చూస్తే దానిని బట్టి మనమే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా మరొక అంశం చూడ ఏంది ఐఐఎంల స్వయం ప్రతిపత్తి మద్రాసు లోక్సభలో సవరణ బిల్లు విజిటర్ హోదాలో రాష్ట్రపతికి సర్వాధికారాలు అంటూ కూడా చూడొచ్చు తర్వాత కేంద్రం ఆధీనంలోకి అంటూ చూడొచ్చు
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఐఐఎంలు ఒకటి. అక్కడ విద్యాభ్యాసం చేసిన వారికి దేశ విదేశాలలో భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి. అటువంటి ఐఐఎంలపై కేంద్రం దృష్టి పడింది. ఇక స్వయం ప్రతిపత్తిని పూర్తిగా హరించివేసి వాటిని తమ అల్పాజ్ఞలో పెట్టుకునేలాగా తాజాగా ఒక బిల్లును తీసుకొచ్చింది. వైద్య విద్యకు మధ్యలోనే గుడ్ బై. ఆ 1244 డ్రాఫ్ట్ పాయింట్లు యూజీసీ కంటే పీజీలోనే ఎక్కువ. 122 మంది మెడికల్ సూసైడ్. కర్ణాటక మహారాష్ట్రలో పీజీ విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ. ఎంబీబీఎస్లో కేరళ తమిళనాడులో సూసైడ్లు. ఇక ఐఐటి ఐఐఎంలలో 10% డ్రాఫ్ట్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా జ్యేష్ట పరిస్థితి కొనసాగుతుంది. మొత్తానికి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఏంది అంటే ఏది బాగుంటే దాని మీద కన్ను పడుతుంది అంటారు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి దేశ సెంట్రల్కు సంబంధించి కూడా అదే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూసుకుందాం విద్యా వ్యవస్థ ఎట్లున్నది, దాంతోపాటు వైద్యం ఎట్లున్నదో మీ అందరికీ తెలుసు. ఇక వైద్యం అంటే నమో నారాయణ, విద్య అంటే హరహర గోవింద గంతే. ఇక్కడ జరిగే పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక ఐఐఎంలను కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన వాటిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో సవరణ బిల్లు తెచ్చి మరి విజిటర్ హోదాలు రాష్ట్రపతికి, ఆ తర్వాత పూర్తి అధికారాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి తెచ్చినాక ఇంకెందుకు? ఎందుకంటే ఈ 10 ఏళ్లలో జరిగిన ఘోరాలు ఏంటో తెలుసా? 1244 డ్రాఫ్ట్లు జరిగినాయి. 122 మంది మెడికల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక దాంతోపాటు కర్ణాటక మహారాష్ట్రలో మాత్రం పీజీ విద్యార్థుల ఆత్మహత్యలు కూకొల్లలుగా కనబడుతున్న పరిస్థితి కనబడుతున్నాయంటే మీరే ఆలోచించండి. ఇక దాంతోపాటుగా 7 ఉపగ్రహాలను ఇంగ్లోకి తీసుకెళ్లిన పిఎస్ఎల్వి రాకెట్ పిఎస్ఎల్వి C-56 ప్రయోగం నేడే కూడా 7 సింగపూర్ ఉపగ్రహాలు కక్షలోకి. ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇస్రో చైర్మన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి 7 ఉపగ్రహాలను ఇంగ్లోకి తీసుకెళ్లనున్న పిఎస్ఎల్వి రాకెట్ ఇదే అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. మొత్తానికి మరొకసారి ఇతర దేశాల రాకెట్లను కూడా పంపించుతున్న రాకెట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పిఎస్ఎల్వి చూస్తాం. రైట్, ఇక ప్రజల వెలుగు. తెలంగాణకు శాపంగా కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్లను నమ్మితే అధోగతి. గజ్వల్ పర్యటనలో మంత్రి హరీష్ రావు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. హరీష్ ఏం చెప్తాడంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీని మీరు నమ్మిల్లనుకో మీరు అధోగతి పడతారు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీని నమ్మితే మంచిగా ఉంటారు అనే సంకేతాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ఈ పెద్ద మనిషి. ఇక దాంతోపాటుగా మరో పెద్ద మనిషి వరద బాధితులకు ఏది అండ జిల్లా పర్యటనలో ఈటల విమర్శలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి వరద బాధితులకు ఎక్కడ అండ కనబడతలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి చూడొచ్చు. భద్రకాళి చెరువుకు గండి, లోతట్టు కాలనీలలో వరద నీరు, గండి పూర్చే వేతకు అధికారుల చర్చలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాలకు సంబంధించి ఎట్లున్నదో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అంశానికి సంబంధించి ఎందుకు చెప్తున్నానంటే భద్రకాళికి సంబంధించిన చెరువుకు సంబంధించి గండి పడడంతో పూర్తి స్థాయిలో ఓరుగల్లు ప్రజలు మరొకసారి ఇబ్బందులలో ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక వరదలలో ప్రజలు మునిగిన పట్టించుకోరా, బాధితులను పరామర్శించే వీలు చిక్కలేదా, సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి వరదలలో ప్రజలు మునిగినా పట్టించుకోరా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. మొత్తానికి మరి వీలు ఏదో పట్టించుకున్నట్టు, బాధితులను పరామర్శించే వీలు లేదా అంటూ కూడా మండిపడ్డారు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. రేవంత్ రెడ్డి స్ఫూర్తి స్థాయిలో వరంగల్ పోయి బస్టాండ్ కాడ నిన్న వారి ఆహార పొట్లాలు పంచడో, లేకపోతే అక్కడ ఉన్న బాధితులకు సురక్షిత ప్రాంతాలకు చేరవేసడం ఏమైనా చేసిలా? ఎవ్వరు చేయలే, రెండే సేను పాడే, ఇదేదో ముచ్చట చెప్తారు కానీ అంతే. ఇక వరుణుడు ఉగ్రరూపం అంతా బురదమయం, ఆ బతుకంతా ఆగమాగం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు సంబంధించి అయితే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయనేది చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ముఖ్యమంత్రి ఏమన్నాడు, పథకాలపైనే ఆశలన్నీ. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో వరుస పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఆ పథకాలని ఆశమాషవి కాదు, ప్రజలకు లక్షలు నగదు బదిలీ చేసేవి. కానీ అన్నీ అమలు చేస్తారా అంటే అమలు చేయడం ప్రారంభిస్తారు, కానీ ఎన్నికల్లోపు పూర్తి కావు. ఎన్నికల తర్వాత మాత్రమే ఎక్కువ మందికి అందుతాయి. ఇక అలాంటి స్కీమ్లనే కేసీఆర్ ఇప్పుడు ప్రకటిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కేసీఆర్కు ఎన్ని రకాలుగా విజయాలు అందించిందో చెప్పడం కష్టం. ఆర్థిక సమస్యలు కావచ్చు, కేసీఆర్ రాజకీయ వ్యూహం కావచ్చు, ప్రకటిస్తున్న పథకాలన్నీ అందరికీ చేరవు. కానీ దరఖాస్తులు మాత్రం అందరూ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం దగ్గర మీ దరఖాస్తు ఉంది, మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తేనే మీకు నిధులు వస్తాయన్న ఓ అభిప్రాయాన్ని పెంచడానికి సాయశక్తులను ప్రయత్నిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇది 100% నిజమా కాదా మీరే గుర్తు చేయరు.
ఏంది అంటే మళ్ళొక్కసారి మనమే అధికారంలోకి వస్తాం. అధికారంలోకి రావాలంటే పూర్తి స్థాయిలో మీరు ఏం చేయాలంటే మీ అప్లికేషన్లన్నీ మా దగ్గర ఉన్నాయి. మీ అప్లికేషన్లన్నీ ఫుల్ఫిల్గా కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ భవిష్యత్తులో మీద మనం అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి అంటే మీరు ఏదైతే అప్లికేషన్ చేసుకున్నారో బీసీ బంధు కానీ మైనార్టీ బంధు కానీ క్రిస్టియానిటీ బంధు కానీ లేకపోతే గృహలక్ష్మి కానీ ఇలాంటి అన్నీ రావాలంటే మీ అప్లికేషన్లన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. సో మళ్ళీ ప్రభుత్వం మనది వస్తే మీకు ఖచ్చితంగా కూడా వస్తాయనే ఒక అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారు అంటే కేసీఆర్ ప్రభుత్వం. నేను గతంలో కూడా చెప్పిన కేసీఆర్కు సంబంధించి ఏమని చెప్తాడంటే తాను ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాడు, తాను అనుకున్నదే చేయాలి, తాను చేయాల్సిందే చేస్తాడు అనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాంటి ఒక సైకలాజికల్గా ప్రజలను ఒక మైండ్ సెట్ను తయారు చేసే పనిలో కూడా ఉన్నాడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక వరద ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలు సవాలుగా తీసుకోవాలి. సహాయక చర్యలపై ప్రభుత్వం సన్నద్ధత, వర్షాలు తగ్గుముఖంతో పునరావాస చర్యలు, లోతట్టు ప్రాంత ప్రజలకు సురక్షితంగా తరలించాలి, నిండిన చెరువులను పరిశీలించి చర్యలు తీసుకోవాలి, ప్రతి జిల్లాలో కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, పారిశుద్ధం తాగునీటి సరఫరా వైద్యానికి ప్రాధాన్యం, అధికారులతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఏందట. తెలంగాణలోని భారీ వర్షాలు వరదలు పలుచోట్ల తీవ్ర విషాదాన్ని నింపాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 మందికి పైగా మృతి చెందారు. గల్లంతైన వారిలో కొంతమంది ఆచూకీ లభ్యం కాకపోవడం ఈ సంఖ్య మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. మరోవైపు వరదల ధాటికి పలు జిల్లాల్లో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం కూడా జరిగింది. గత 3 రోజులుగా వాగులు వంకలు వరద నీటిలలో పదుల సంఖ్యలో కూడా ప్రజలు గల్లంతయ్యారు. ఇప్పుడే చాలామంది మృతదేహాలు కూడా లభ్యమవుతున్నాయి. ఇక కన్నీటి సముద్రంలోనే మురంచర్లపల్లి ఇక వర్షం ఆగిపోవడంతో తేరుకుంటున్న జనం ఈ మరో ఇద్దరు మృతదేహాలు గుర్తింపు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే వరదలకు సంబంధించి జరిగిన తర్వాత వరదలు వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వరదలు ఏవైతే వస్తున్నాయో ఆ వరదలకు సంబంధించి పూర్తి స్థాయిలో వరదలకు సంబంధించి సవాలుగా, ఎందుకు అంటే వరదలకు కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పైన సవాలే మారింది. కొన్ని చోట్ల వరదలన్నింటినీ కూడా తగ్గుముఖం పడుతున్న పరిస్థితులలో కొన్ని గ్రామాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఆ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న గ్రామాలను చూస్తుంటే హృదయ విదారకరమైన ఘటనలు కనబడుతున్నాయి. కొన్ని చోట్ల మృతదేహాలు, కొన్ని చోట్ల వాళ్ళకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించి కోళ్ల ఫామ్లు లేకపోతే పశువులు జంతువు సంపద కావచ్చు లేకపోతే వాళ్ళ ఇండ్లల్లో చూసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులు కూడా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక సోనియా ఇంట్లో సందడే సందడి. ఢిల్లీ దర్శన పిలుపుతో హర్యానా మహిళల రాక, భోజనాలు ముచ్చట్లతో సరదాగా సాగిన భేటీ. ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన రాహుల్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనసాగుతుంది. మొత్తానికి రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రధాన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తాం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా ఉండే రాహుల్ గాంధీకి సంబంధించిన అంశంలో భాగంగా హర్యానా ప్రజలు అక్కడికి వచ్చి ఏం చెప్పారు అంటే మరి రాహుల్ గాంధీకి సంబంధించి పెళ్లి చేయరాని ఇదిగోది రాహుల్కు పిల్లను చూడుర్రి పెళ్లి చేద్దామని అడిగిన పెద్ద ఆవిడకు సోనియా గాంధీ సమాధానం. అవుతుంది అంటూ కూడా రాహుల్ ఆ చిరునవ్వులో హర్యానా మహిళ రైతులతో లంచ్ ముచ్చట్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీకి ఎక్కడికి వెళ్ళినా ఓ ప్రశ్న కామన్, తరచూ ఎదురయ్యే ప్రశ్న, ఆ ప్రశ్నకు నవ్వు నవ్వి వదిలేయడమే కామన్. ఎంతమంది ఎన్ని సార్లు అడిగినా కూడా ఇదే తీరు. దీంతో ఏకంగా ఆయన తల్లి సోనియా గాంధీని అడిగేసింది ఓ పెద్ద ఆవిడ. రాహుల్కు పెళ్లి చేద్దామా అని కూడా మెల్లగా అడిగింది. సోనియా గాంధీ క్షణం కూడా లేట్ చేయకుండా మీరే ఓ పిల్లని చూడండి అంటూ బదిలిచ్చారు. అక్కడే ఉన్న రాహుల్ అవుతుంది అంటూ చిరునవ్వులు చెందించారు. ఇక ఢిల్లీ 10 జనపదలోని సోనియా గాంధీ ఇల్లు ఇందుకు వేదిక అయింది. శనివారం ఈ మీడియాకు ఒక శనివారానికి సంబంధించి ఒక వీడియోను కూడా రాహుల్ గాంధీ వేదికగా కూడా ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు. దానికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి పెద్ద ఆవిడ సోనియా గాంధీతోనే రాహుల్కు పెద్ద పెళ్లి చేద్దామా అంటూ కూడా సోనియా గాంధీని అడుగుతున్న తరుణానికి సంబంధించి అయితే చూస్తున్నాం. మొత్తానికి రాహుల్ గాంధీకి సంబంధించి హర్యానా మహిళలకు సంబంధించి కూడా అక్కడ లంచ్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశం, మాతృభాషలో పాఠాలే మేలు. మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతేనే స్టూడెంట్లకు మేలు జరుగుతుంది. అభివృద్ధి చెందిన పలు దేశాలలో విద్యాబోధన స్థానిక భాషలలోనే జరుగుతుంది, కానీ మన దేశంలో మాత్రం చాలా భాషలు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఆ భాషలను వెనుకబాటుతనానికి కూడా గుర్తు చేస్తున్నాం. ఇంగ్లీష్ మాట్లాడలేని వారిని నిర్లక్ష్యం చేస్తున్నాం. దీంతో గ్రామీణ ప్రాంతాలలో స్టూడెంట్లు ప్రతిభ వెలుగులోకి రావడం లేదు. ఇక అలా జరగదు. కొత్త జాతీయ విద్యా విధానంతో విద్యా విధానం రాకతో మాతృభాషను గుర్తించడం జరుగుతుంది అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఏంటంటే
మాతృభాషకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తున్న భాష ఒకటే. నిజంగా మాతృభాష ఇప్పుడు తమిళనాడు పోతే తమిళే మాట్లాడాలి, తెలంగాణకు వస్తే తెలంగాణ యాసనే మాట్లాడే, ఆంధ్రప్రదేశ్కి మాట్లాడబోతే వాళ్ళు తెలుగే మాట్లాడాలి, అంటే వాళ్ళ ఆంధ్ర భాషకు సంబంధించే మాట్లాడాలి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన వాతావరణానికి సంబంధించి మన భాష ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇక్కడికి వస్తే తెలుగు మాట్లాడాలంటే మాట్లాడతారా? మనం పోయి హిందీ మాట్లాడగలుగుతాం, వాళ్ళైతే మాట్లాడలేరు. ఇదైతే సింపుల్ లాజిక్. ఇక దాంతోపాటుగా మరొక అంశం, అయ్యా కొడుకు ప్రాణం పోయింది, ఇల్లు కూలిపోయింది, పాము కట్టేయడంతో కొడుకు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు, బాడీతో ఇంటికి వచ్చేసరికి శిథిలావస్థకు చేరిన ఇల్లు కూలిపోయింది, నిజామాబాద్లో జరిగిన విషాదం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇల్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు మేమే కేసీఆర్కు నైజమా, కేసీఆర్ను మించిన నయా వంచకుడు రాజకీయ నేత ప్రపంచంలో లేరని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర స్వార్థంతో కూడిందంటూ కూడా ఆరోపించిన పరిస్థితి. ఇది ఎట్లుంటుందంటే ముచ్చట విపక్షాల ఆరోపణలు చాలా జోగ్గుంటాయి. ఇల్లంతా కట్టిన తర్వాత ఇంట్లోకి వచ్చి సొర్రి ఇది నాదే అని లొల్లి పెడతారు చూడు, అవు గట్లుంటుంది ఇళ్ళ కథ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో స్వార్థంతో కూడిందా స్వార్థం లేకుండా జరిగిందా అంటే మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా లేదా పాయింట్ అంతే. ఇక్కడ ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఆత్మహత్య బలిదానాలు చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తేవడం కోసం ప్రయత్నం జరిగింది, కానీ అందులో 1200 మంది విద్యార్థులు చనిపోయారు. దానికి మనం ఏం చేయలేకపోయినాం, జరిగిన తప్పిదాలను ఆలోచిస్తూ ఉండలేం కదా. ఇప్పుడు ఏంది అంటే ఒక విషయాన్ని అయితే విపక్ష పార్టీలు అయితే చాలా క్లారిటీగా కూడా మీ అందరికీ సమజైందని అయితే నాకు అర్థమైంది. ఇక చూడు, కేసీఆర్ని మించిన నయవంచన రాజకీయ నేత ప్రపంచంలో లేరని చెప్పారు. వాస్తవమైన విషయం, నేను కూడా దీనికి అగ్రిగా అవుతా. రాజకీయాలలో కేసీఆర్ను మించిన నయవంచకుడు కాదు, కేసీఆర్ను మించిన వ్యూహాత్మకమైన వ్యక్తి ఎవరు కూడా లేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో, మీరు కూడా కాదు. నేను చెప్తున్నా కదా, అమెరికా అధ్యక్ష బరిలో హర్షవర్ధన్, వచ్చే ఏడాదిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఇండియన్ అమెరికన్ ఇంజనీర్ హర్షవర్ధన్ 38 కూడా పోటీ చేయనున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ పదవికి పోటీ పడతానని ఆయన ట్వీట్ చేశారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మన దేశంలో ఉన్న వాళ్ళు మన దేశంలో రాజకీయ ఎదుగుదల సాధ్యం అవుతుందో కాదో తెలియదు, కానీ ఇతర దేశాలలో మాత్రం చాలా ఉన్నత శిఖరంలో ఉంటారు. అట్టుంటుంది మరి. మసాలా ధరలు పెరుగుతున్నాయి, దేశం అంతటా మసాలా రేట్లు చుక్కలంటుతున్నాయి. జీలకర్ర ధర గత నెలలో దాదాపు 75% పెరిగింది. పంట దిగుబడి తగ్గడంతో ధనియాలు ఎండుమిర్చి రేట్లు కూడా భారీగా పెరిగాయి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దానితో పాటుగా ఇక ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇది, దళిత బంధు ఎట్లా ఖజానాలో పైసలు లేకపోయే. ఇక చూడు, ఊగీసలాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఇట్లా డ్రోయిన్ 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 అని ఇట్లా ఊగుతుంది. ఎందుకో తెలుసా, ఖజానాలో పైసలు లేవు. జూలైలో మొదలు పెడతామని చెప్పినా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. సెగ్మెంట్కు ఎంతమందికి ఎంతెంత ఇస్తామనే దానిపై లెక్కలు, అర్హుల సంఖ్యను తగ్గించే ఆలోచన, ఎలక్షన్ టైం కావడంతో టెన్షన్, ఒకేసారి 10 లక్షలు కాకుండా విడతల వారీగా ఇవ్వాలని ప్లాన్, 13,000 కోట్లు కావాలి. వాస్తవానికి 1.77 లక్షల మందికి దళిత బంధువు 10 లక్షల చొప్పున అంటే అందిస్తామని బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే పోయిన ఆర్థిక సంవత్సరం ఒక్కరికి కూడా ఇవ్వకుండానే వదిలేసింది. ఈసారి నియోజకవర్గానికి 1500 మందికి ఇస్తామని బడ్జెట్లో చెప్పినప్పటికీ ఆ సంఖ్యను అధికారిక కేవలం 1100లకు మాత్రమే తగ్గించింది. ఈ లెక్క దాదాపు 1.30 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం 13,000 కోట్లు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఫండ్సే లేవు. ఎలాగో ఎన్నికల వరకు స్కీమ్ను లాగాలని, తర్వాత ఏం చేసినా కూడా ఎఫెక్ట్ ఉండదని కూడా ప్రభుత్వ పెద్దలైతే భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఖజానాలో పైసలు లేవు. ఇక చూడరి, దళిత బంధు కోసం ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఒక్కొక్క నియోజకవర్గానికి 1100 మందిని పేపర్లతో లిస్టు తయారు చేసి కలెక్టర్లకు పంపారు. కొందరు ఎమ్మెల్యేలు 1 లక్ష నుంచి 2 లక్షల దాకా కమిషన్లు మాట్లాడుకుని పేర్లను సిఫారసు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో సెగ్మెంట్లలో కనీసం 500 మందికి దళిత బంధు సాయం అందిస్తే కమిషన్ మాట్లాడుకున్న ఒక్క ఎమ్మెల్యేకు 5 కోట్ల నుంచి 10 కోట్ల దాకా అవుతుందని, లబ్ధిదారుల సంఖ్య పెరిగితే వాళ్ళ కమిషన్ కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేలు తాము పంపిన లిస్టులను తొందరగా పంపించాలని కలెక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తాము మాట్లాడుకున్న కమిషన్లపై సగమైన వారి నుంచి తీసుకువచ్చి ఖాతాలలో స్కీమ్ డబ్బులు పడ్డ తర్వాత మిగతా కమిషను తీసుకోవచ్చని కూడా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒక్కొక్కరి దగ్గర 1 లక్ష నుంచి 2 లక్షలు మాట్లాడుకున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి నా తెలంగాణ ప్రజలారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కమిషన్లు కూడా ఎమ్మెల్యేలు తీసుకుంటే వాళ్ళు ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు, పేద ప్రజలు లేకుండా ఉండాలి, అందరూ కూడా స్వయం
ఉపాధి అంటే సొంతహాగా కూడా లాభం చేకూరాలి వాళ్ళు బాగుపడాలి అంటూ కూడా 10 లక్షలకు సంబంధించి ఒక స్కీమును దెతే ఆ స్కీమును కూడా స్కామ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇంకొకటి ఏందంటే ఈ దళిత బంధుకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి అట్లా వివరిస్తే ఈ దళిత బంధు ఏర్పాటుకు సంబంధించి దాని పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాలంటే కూడా ఎక్కడ పైసలు లేని పరిస్థితి కనబడ్డది దళిత బంధును అమలు చేయాలంటే పూర్తి స్థాయిలో భారీ బడ్జెట్ కావాల్సి ఉంటుంది ఆ భారీ బడ్జెట్కు సంబంధించి ఏ విధంగా అమలు చేయాలనేది కూడా చేసినా కూడా మీరు ఒకసారి ఆలోచించాలి అది అమలు కాని పరిస్థితి అయితే కనబడుతున్న పరిస్థితి ఇక దాంతోపాటుగా ఇక భద్రకాళి చెరువుకైతే గండి పడింది ఉలిక్కిపడ్డ ఊరుగలు గండి పూడ్చడంతో తప్పిన పెను ప్రమాదం అర్ధరాత్రి వరకు పనులు ప్రతిపక్ష నేతలను అడ్డుకున్న పోలీసులు స్వల్ప ఉద్రిక్తత కొందరు చెరువులను ఆక్రమించుకున్నారు ఎర్రబెల్లి వరంగల్లోని పోతన నగర వైపు తెగిన భద్రకాళి చెరువు కట్ట అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది మొత్తానికి వరంగల్ నగరం నడుమధ్యలో ఉన్న భద్రకాళి చెరువుకు గండి పడింది దీంతో ఊరుగల్లు ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో సిటీ నీట మునిగింది ఇప్పుడిప్పుడే ముంపు నుంచి తేరుకుంటుంది ఇంతలోనే శనివారం చెరువులకు గండి పడడంతో ప్రజలలో భయాందోళన మొదలైంది అయితే అధికారులు వెంటనే అప్రమత్తమై గండి పూడ్చడంతో ముప్పు తప్పింది దీంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇంకొన్ని ఇన్ని రోజులు కురిసిన భారీ వర్షాలు బొందివాగు నుంచి వస్తున్న వరదతో భద్రకాళి పూర్తిగా నిండింది అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇంకా నయ్యం ఇక్కడ ఏంది అంటే గండిబడ్డ చెరువుకు సంబంధించి పూర్తిగా కూడా వీళ్ళు ఏం చేయను అంటే ఇక్కడ ఈ చెరువును కబ్జా చేయాలి ఊరుగల్లు ప్రజలకు కొద్దిగా ఒక నీతిగా బతుకుతారు అని చెప్పడానికి ఒక అంశం ఏంటంటే ఊరుగల్లు ప్రజలకు సంబంధించి కనీసం భద్రకాళి చెరువును కూడా పూర్తిగా ఈరోజు కబ్జా చేసి ఉంటే అది కూడా ఈరోజు మునిగిపోయి ఉండే ఇక దాంతోపాటుగా మరో అంశం మణిపూర్ పర్యటనలో ప్రతిపక్ష ఎంపీల బృందం ఇప్పటి వరకు నిద్రపోయారా కేంద్రంపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఫైర్ మణిపూర్ కేసులలో ఇన్నాళ్లకు సిబిఐ గుర్తు వచ్చిందా మణిపూర్లో ఇండియా కూటమి ఎంపీల బృందం పర్యటన రాజకీయాల కోసం కాదు శాంతిని నెలకొల్పేందుకు వచ్చామని ప్రకటన మణిపూర్ ఘటనపై సిబిఐ ఎఫ్ఆర్ అని నమ్మోదు ఇక కూకీలకు ప్రత్యేక పాలన వద్దంటూ మైత్రిల ర్యాలీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి కనబడుతుంది ఇది ఏంది అంటే మణిపూర్కి సంబంధించి వాస్తవ కోణం ఏం జరుగుతుందో నేను చాలా క్లారిటీగా చెప్పిన ఇక్కడ మైత్రిలో కూకీలకు సంబంధించో లేకపోతే ఇంకెవరైనా కావచ్చు కొన్ని తెగలకు సంబంధించి అటవీ హక్కులు ఉండడంతో ఆ అటవీ హక్కులలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ నివసిస్తున్నారు కాబట్టి 29 కంపెనీలకు సంబంధించి 20 మిలియన్ల సంబంధించిన ఖనిజ సంపద అటవీ ప్రాంతంలో ఉంది దానిని దోచుకోవడానికే ఈ అల్లల్లో జరుగుతున్నాయనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే చాలా వరకు కూడా ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి ఇక వరద నష్టం పైన కేంద్ర కమిటీ అట తెలంగాణలో వరద నష్టం అంచనాపై కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు సత్యత్తి నేతృత్వంలో ఈ కమిటీని కేంద్రం నియమించింది ఇందులో వ్యవసాయ ఆర్థిక విద్యుత్ జలశక్తి రోడ్లు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కు చెందిన ప్రతినిధులు ఉంటారు వీరు రాష్ట్రంలో 31 సోమవారం నుంచి పర్యటిస్తారు ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పిస్తారు అని కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మామూలుగా కాదు ఇప్పుడు అంచనా వేసుడు కాదు దగ్గర దగ్గర కొన్ని వేల కోట్లు వేయాలి ఇక్కడ అదేంది భూపాలపల్లి జిల్లాలో ఒక గ్రామం కానీ అటు ములుగు జిల్లాకు సంబంధించి కొండాయిపల్లె కానీ ఇట్లా కొన్ని గ్రామాలకైతే ఏకంగా కూడా ఇప్పుడు ఒక 10-20 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి ఇంటికి కూడా 10 లక్షల రూపాయలు ఇస్తేనే ఇప్పుడు సెట్ అవుతాయి లేకపోతే ఆర్థికంగా ఎదుగుదల అనేది చాలా కష్టమైన పని మీకు అర్థమవుతుందో లేదో ఇక శ్రీశైలానికి భారీ గవర్ధ నీరు కృష్ణానదికి క్రమంగా పెరుగుతుంది ఏంది జూరాల గేట్లు ఎత్తి వేయడంతో శ్రీశైలంలో నీటి విలువ 20 టీఎంసీలకు పైగా పెరిగింది శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 837 అడుగుల నీటి మట్టం ఉంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతోపాటుగా కరెంట్ షాక్తో నవోదయ స్టూడెంట్ మృతి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న మరో ముగ్గురు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశాను అయితే క్లీనింగ్ పనులు చేయించారు స్టూడెంట్ల చేత వీళ్ళు క్లీనింగ్ పనులు చేపిస్తే అక్కడ మెయిన్ గడ్డ దగ్గర ఉన్న ఇనుప బోర్డు పెట్టే ఏర్పాటు చేసేందుకు వెళ్ళి అక్కడ కరెంట్ షాక్తో వీళ్ళు చనిపోయారు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంత మంచిగా ఉన్నది అంటే ఎంతకంటే ముచ్చట చెప్పాల్సిన అవసరం లేదు అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇక చూడురా ఏమైపోతున్నది తెలంగాణ ఎట్టయిపోతున్నాయి ఇక చూడరు దేశం విదేశం ఇవన్నీ ఇంటర్నేషనల్ లవ్ స్టోరీస్ మామూలు కూడా కాదు ఇంటర్నేషనల్ లవ్ స్టోరీస్ పబ్జి ఫేస్బుక్ స్నాప్చాట్
లూడో, ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా ద్వారా విదేశీ యువత విదేశీ యువతలతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీస్తున్నది. దీంతో మహిళలు తమ దేశ సరిహద్దులు దాటి మరి ప్రేమికుడిని చేరుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పరిచయాలు, ఆపై ప్రేమ. అవతలి వ్యక్తి కోసం బార్డర్ దాటిన మహిళలు, వీరిలో పెళ్ళై పిల్లలున్న వారే ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ పెళ్ళై పిల్లలుంటే బాడకవనికి ఏమైనా సిగ్గుసేర ఉన్నా గాడిదిగా ఏం చేత పెళ్ళై పిల్లలున్న ఆమె ఎందుకు అంటారు. కానీ విదేశాల్లో అనుకో పెళ్ళై పిల్లలున్నారు వాళ్ళకి ఎట్లా చెప్తుంది ఇక్కడ వరకు తెలియదు. ఏంది ఆన్లైన్ చాటింగ్, ఇగో వీరిలో పెళ్ళై పిల్లలున్న వారే ఎక్కువ అంటే ఏందో కథ చూద్దాం. ఆగురి ఈ కథ మంచిగానే ఉన్నది ఇలా. ఇక చూడుర్రా, ప్రేమ సరిహద్దులను దాటిస్తుంది, మతం హద్దులను చెరిపేస్తుంది. పబ్జీ, ఫేస్బుక్, స్నాప్చాట్, లూడో, ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా ద్వారా విదేశీయులతో ఏర్పడిన పరిచయం ప్రేమగా దారితీస్తుంది. దీంతో ఏకంగా దేశం సరిహద్దు దాటి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల ఎక్కువగా అవుతుండడం, వీరిలో పెళ్ళైన పిల్లలున్న మహిళలే ఎక్కువగా ఉండడం గమనార్హం అంచు కూడా ప్రధాన అంశాన్ని చూస్తున్నాం. నలుగురు పిల్లలతో వచ్చిన పాక్ మహిళల ఘోరం ఇజ్జత్కే సవాల్. ఇజ్జత్ పోయింది, సిగ్గు శరం ఏమైనా ఉండాలి. చూడు, పాకిస్తాన్కు చెందిన 30 ఏళ్ల స్థీమ గులాం హైదర్ అనే నలుగురు పిల్లల తల్లి ఆన్లైన్ మొబైల్ గేమ్ పబ్జీ ద్వారా ఉత్తరప్రదేశ్కు చెందిన 22 ఏళ్ల యువకుడు సచిన్ మీనాను పరిచయం చేసుకుంది. అది ప్రేమగా మారడంతో నలుగురు పిల్లలతో కలిసి ఆమె మే 13న భారత్లోకి అక్రమంగా ప్రవేశించింది. స్థీమ హిందువుగా మారి సచిన్ను పెళ్లి చేసుకుంది. భర్త పిల్లలను వదిలి పాకుకు వెళ్ళిన, ఇగో ఇది సెకండ్ ఇది ఒకసారి చూడరు తెలంగాణ ప్రజలారా, ఇది ప్రేమ అంటారా లేకపోతే ఇంకేమంటారు. నాకు వచ్చింది కానీ ఇక మళ్ళీ వద్దని సప్పుడే కూకుందా, కానీ ఆ పదం కూడా వచ్చింది. 30 ఏళ్ల సీమ ఇంతమంది నలుగురు పిల్లల తల్లి ఆన్లైన్ మొబైల్లో పబ్జీ ద్వారా ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుని 22 ఏళ్ల యువకుని సచిన్ మీనాను పరిచయం చేసుకొని పెళ్లి. ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన, మళ్ళీ పిల్లలుగా అంటారా? లేదు కదా, ఆ పిల్లలు తన పిల్లలుగా తీసుకొని పూర్తి స్థాయిలో ఇక ప్రేమ అనే దానికి ప్రేమ ఏంది అంటే ఇక దాన్ని ఫిజికల్ రిలేషన్షిప్ అనకుండా ప్రేమ అనే ఒక పేరు పెట్టిలు. అంతే, 22 ఏళ్ళ యువకుడు 30 ఏళ్ళ అమ్మాయిని చేసుకున్నాడట. అదే మనకడ నలుగురు పిల్ల తల్లి ఉన్న అమ్మాయిని ఒక అమ్మాయిని చూసి వాళ్ళ భర్తను ఎవరైనా చనిపోతే పెళ్లి చేద్దాం పరి, ఎవరు చేసుకుంటారు చూద్దాం. దీని వెనుక చాలా కుట్ర కోణాలు ఉన్నాయని మొన్న ఎన్ఐ దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే ఆమె చాలా స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, దాంతోపాటు జరిగిన పరిణామ. ఇక ఇంకొక ఘోరం ఇది, భర్త పిల్లల్ని వదిలి పాకుకు వెళ్ళిన అంజు. సీమ హైదర్ సచిన్ ఘటన మరొక ముందుకే మధ్యప్రదేశ్కు చెందిన 34 ఏళ్ల అంజు ఫేస్బుక్ ప్రేమ కోసం ఇక్కడ భర్త ఇద్దరు పిల్లలను వదిలేసి జూలై 22న పాకిస్తాన్కు వెళ్ళిపోయింది. ఇక ఏంది అంటే ముస్లింగా మారిన అంజు 29 ఏళ్ల నస్రుల్లాను పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తుంది. అంజు నస్రుల్లాకు పాకుకు చెందిన స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ ముసిన్ ఖాన్ ఇంటి స్థలంలో పాటు 50,000 పాక్ కరెన్సీ బహుమతిగా ఇచ్చారు. అంజు అలియాస్ ఫాతిమాకు పాక్ తన సొంత దేశం అనే భావనకు వచ్చేందుకు ఈ బహుమతులు ఇచ్చారని వెల్లడి. ఇక మరోవైపు గతేడాది పాకిస్తాన్కు చెందిన ఇక్రా జీవాని 19 ఏళ్ల మహిళ కూడా ఆన్లైన్లో లూడో గేమ్ ఆడుతున్నప్పుడు పరిచయమైన 25 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ అనే సెక్యూరిటీ గార్డ్ను కూడా పెళ్లి చేసుకునేందుకు భారత్కు వచ్చింది అంచు కూడా మరో అంశానికి సంబంధించి చూస్తున్నాను. ఇక ఇంకో అంశం, బంగ్లాదేశ్ జూలీ యూపీ అజయ్ ప్రేమ కథ. బంగ్లాదేశ్కు చెందిన జూలీ ఉత్తరప్రదేశ్కు చెందిన మొరాబాద్కు చెందిన అజయ్ ప్రేమ కథ తాజాగా వెలుగులోకి వచ్చింది. జూలీని పెళ్లి చేసుకునేందుకు బంగ్లాదేశ్ వెళ్ళిన అజయ్, అక్కడ గాయపడిన ఫోటో అతడి తల్లికి చేరింది. అది కూడా బంగ్లాదేశ్కు చెందిన ఫోన్ నెంబర్ నుంచి వచ్చింది. ఇక దీంతో ఏంది, బంగ్లాదేశ్ తన నుంచి తన కుమారుని తేవాలంటూ అజయ్ తల్లి ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆశ్రయించింది. అయితే మొరాయింబాద్కు తిరిగి వచ్చిన అజయ్ తన బంగ్లాదేశ్కు వెళ్ళలేదని విలేకరులు తెలిపారు. బెంగాల్ సరిహద్దు సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లుగా తెలిపారు. కానీ అజయ్ బంగ్లాదేశ్కు వెళ్ళినట్లుగా పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడని సీనియర్ పోలీసు అధికారులు ఒకరు చెప్పారు. అజయ్పై పోలీసులు నిఘా పెట్టారు. జూలీని తను 2017లో ఫేస్బుక్లో కలిశానని అజయ్ తెలిపాడు. జూలీ భర్త 2022లో చనిపోయాడు. 2023లో మొరాబాద్లో హిందూ ఆచార ప్రకారం కూడా అజయ్ జూలీని పెళ్లి చేసుకున్నాడు. అజయ్ కొంతకాలం కర్ణాటకలో పనిచేసి వెళ్ళాడు. కానీ అతడి తల్లి జూలీ గొడవపడడంతో మళ్ళీ వచ్చాడు. జూలీ వెళ్ళిపోవడంతో అజయ్ తల్లితో గొడవపడి బంగ్లాదేశ్ వెళ్ళిపోయినట్లుగా సమాచారం. అయితే బెంగాల్లో అద్దెకుంటున్నానని చెప్పిన అజయ్ అక్కడ భారీ వర్షాల వల్ల జారిపడడంతో తలకు గాయమైంది వివరణ ఇచ్చాడు. అజయ్పై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అతడిపై నిఘా పెట్టామంటూ కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. ఇగో ఇదో ఇదో ఇజ్జత్ పోయే కథ. పెళ్లి చేసుకున్నాక భర్త చనిపోయినాక మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు. ఇక చూడు చాలా విచిత్రంగా ఉంటాయి సోషల్ మీడియా ప్రేమలు. ఓ పబ్జీల ప్రేమల 24 గంటల బాబా బాబా బా.
సిరాక్లేస్తాను. లవర్ కోసం పక్కు వెళ్ళిన చైనా యువతి, వామ్మో ఇదేందయ్యా స్నాప్చాట్లా, స్నాప్చాట్ యాప్ వేదికగా కూడా చిగురించిన ప్రేమ. ఆమెను దేశ సరిహద్దులు దాటించింది. 21 ఏళ్ల చైనా యువతి గావుపై స్నాప్చాట్ పలు పరిచయమైన తన ప్రేమికుడు 18 ఏళ్ల జువైద్ కోసం, వామ్మో నాయనా జులై కోసం 20న పాకిస్తాన్ చేరుకుంది. 3 నెలలు వీసాపై రోడ్డు మార్గం గుండా పాక్లోని ఏంది ఫర్బుక్ ప్రావిన్స్లో ఉన్న బైజర్ అనే టౌన్కి వెళ్ళింది. ఆమె లవర్ 18 ఏళ్ల జావేద్ వచ్చి గౌఫెగ్ను రిసీవ్ చేసుకున్నాడు. ఆ ఇద్దరు 3 ఏళ్లుగా పరిచయం ఉందని పాక్ పోలీసులు తెలిపారు. చైనా యువతికి కట్టుదిట్టమైన భద్రత కల్పించామని చెప్పారు. ఆమె ఏంది ప్రయాణ పత్రాలన్నీ సక్రమంగానే ఉన్నట్లుగా గుర్తించారు. ఇక గౌఫెగ్లోను జావేద్ ఇంకా నికా చేసుకోలేదని కూడా స్పష్టం, అంటే పెళ్లి చేసుకోలేదని. ఇక షాద్ కోసం పోలాండ్ మహిళ, ఇదో కథ. ఊ కొడుక ఈ పెళ్ళిళ్ళేంద్ర నాయన. పోలాండ్కు చెందిన 49 ఏళ్ల బార్బరా పొలాక్ జార్ఖండ్లోని హజీరాబాగ్ జిల్లా ఏంది బరాత్వ గ్రామానికి చెందిన షాద్బా మాలిక్ కోసం 6 ఏళ్ల కుమార్తె అనన్యతో కలిసి కూడా జులైలో భారత్కు వచ్చింది. వీరికి 2021లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. 2027 వరకు చెల్లుబాటు అయ్యే విధంగా టూరిస్ట్ వీసాపై భారత్కు వచ్చిన ఆమె ఇక్కడ షాద్బాకు ఇల్లు కూడా కట్టిస్తుంది. వీరు హజీబాగ్ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ కోర్టులో కూడా పెళ్లి చేసుకొని దరఖాస్తు కూడా చేసుకున్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అప్పుడే నాన్న అని పిలుస్తుండడం విశేషం. ఫామ్మో తీసుకున్న కుమార్తె షాద్బాను అప్పుడే నాన్న అని పిలుస్తుండడం విశేషం. ఇక బార్బా షాద్బాల వివాహాన్ని గ్రామస్తులు సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇక పోలాండ్ కన్స్ట్రక్షన్ వ్యాపారం నిర్వహిస్తున్న తాను షాద్ను పెళ్లి తీసుకొని అక్కడికి తీసుకువెళ్తానంటూ కూడా చెప్పింది. ఇక ఇంకో కథన అయ్యో, శ్రీలంక నుంచి చిత్తూరుకు మరో కేసు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్కు శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వర్కి ఫేస్బుక్లో పరిచయం అవగా అది ప్రేమగా మారింది. ఏంది 7 ఏళ్లుగా ఫేస్బుక్లో ప్రేమించుకున్న వీరు జూలై 20న స్థానిక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. విఘ్నేశ్వరి 28 శ్రీలంక నుంచి టూరిస్ట్ వీసాపై భారత్కు వచ్చింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధం. ఇలా ఒక్కటన్నా కెరకచ్చేది ఉన్నారా, ఉన్నదా షంటాబాయ్? ఒక్కటన్నా పెళ్ళై 4 పిల్లలు ఉన్నారు. పెళ్ళై 2 పిల్లలు, పెళ్ళై భర్త చనిపోయింది, దాని తర్వాత పెళ్ళై ఓ పాప ఉన్నది. ఇదా ప్రేమ. ఇవన్నీ ఏంది అంటే ఇప్పుడు మన ఊళ్ళల్లో పోయి ఒక పెళ్ళైన అమ్మాయిని పెళ్ళి చేసుకోమని చెప్పుర్రి. మూలకున్న షీపిరి కట్టలు ఎట్లా ఎరుగుతాయి తెలుసా? మన వాళ్ళకి మామూలుగా ఉండదు. మొత్తానికి అయితే ఇది ఇంటర్నేషనల్. మళ్ళీ ఇవన్నీ దేని మీద వచ్చినాయి? నిజంగా వీళ్ళు ఎక్కడన్నా పనిచేస్తూ పక్కనే ఒకటే ఆఫీసులో కొలికలుగా ఉండి ప్రేమించుకున్నారంటే అర్థం పర్థం లేదు. అలాంటి కాకుండా ఏదైనా జరిగింది అంటే కాదు. ఇవన్నీ ఏంది అంటే ముఖ చిత్రాలు, ఫేస్బుక్ కానీ, పబ్జీ కానీ, స్నాప్చాట్ కానీ, లూడో కానీ, ఇన్స్టాగ్రామ్ల ద్వారా వీళ్ళంతా సోషల్ మీడియా ప్రేమలు. ఇవన్నీ సోషల్ మీడియా ప్రేమలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను కూడా ఒక అందమైన హిమాలయ పర్వతాలలో ఫోటోషూట్ చేస్తాను. నేను ఇక్కడ కైలాస పర్వతం పక్కనున్నా, లేకపోతే బుద్ధయిజం దగ్గర ఉన్నా, లేకపోతే ఇతరత్ర ఉన్నా, నేను కూడా ఫేస్బుక్లలో ఫోటోలు పెడతా. నమ్ముతారా ఏంది? పక్కనున్న ఇంటి పక్కన ఉన్నే నమ్మం కానీ ఎక్కడెక్కడ ఉన్నా నమ్మీరు, పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. సరే వీళ్ళ జీవితాలు ఎట్లుంటాయి ఏం కథ కూడా భవిష్యత్తులో చూద్దాం. మన దేశానికి ఎలాంటి ముప్పు రానంత వరకు ఓకే, తర్వాత లేకపోతే ఇక వాళ్ళే చూసుకుంటారు ఎన్ఐ ఆఫీసర్స్. ఇక ఆపరేషన్ ఆకర్స్ చేరికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్. ఇప్పటికే ఢిల్లీలో పలువురు చేరిక, క్యూలో ఇంకా డజన్ మంది నేతలు, సీక్రెట్ మెయింటైన్ చేస్తున్న లీడర్లు. ఇక లీస్ట్లో మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు, త్వరలోనే కమలం దళంలోకి సినీ నటి జయసుధ. ముషీరాబాద్ నుంచి అసెంబ్లీ బరిలోకి ఇక టికెట్ విషయంలో వర్గపోరు తప్పదా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. కర్ణాటక అసెంబ్లీ ఫలితాలతో డీలా పడిన బీజేపీ ప్రస్తుతం స్పీడ్ పెంచుకుంది. మొన్నటి వరకు చేరికలు లేక సతమతమైన పార్టీ ప్రస్తుతం తన సత్తాను చాటేందుకు సిద్ధమైంది. రాష్ట్ర నాయకత్వ మార్పు అనంతరం భారీ ఎత్తున చేరికలకు ప్లాన్ చేస్తున్నది. దాదాపు 15 నుంచి 20 మంది వరకు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలను కాషాయ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నది. అందులో భాగంగానే శనివారం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ఇక మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్లు లక్ష్మారెడ్డి, జయపాల్ రెడ్డిని ఢిల్లీ వేదికగా కూడా బీజేపీ జాతీయ నేతలు కాషాయ కండువ కప్పి కూడా పార్టీలోకి ఆహ్వానించారు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి. మొత్తానికి మళ్ళొక్కసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా మరికొందరు, చెన్నూరుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే సంజీవరావుతో పాటు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె భర్త మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వర్ సోమవారం కూడా కాషాయ తీర్థం కూడా పుచ్చుకొని ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాలకు సంబంధించి సమాచారం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆలోచిస్తుంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ మరొకసారి తనకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళి చేరికలనైతే జరుగుతున్న పరిస్థితి అయితే కనసాగుతుంది. ఎందుకంటే ఇటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ నియామకంతో పాటుగా ఇటు చాలామంది కూడా భారతీయ జనతా పార్టీలోకి రావడానికి మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తి చూపుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు
స్తబ్దంగా ఉన్న బీజేపీ ఈసారి మరొకసారి పూర్తి స్థాయిలో వెళ్తున్నది అని చెప్పడంలో మరో అంశం. ఇక ఈ ఏడాదిలో 27,000 మందికే మైనార్టీలకు లక్ష సాయంపై కోసం 270 కోట్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇల్లు చేసింది. ఇందులో క్రిస్టియన్లకు 30 కోట్లు, ఇక నిధుల సమస్యతో పరిమిత సంఖ్యలోనే ఎంపిక, ఇప్పటికే కాగితాలపైనే బీసీలకు సాయం అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి క్రిస్టియన్లకు 30 కోట్లట, ఈ ఏడాది 27,000 మందికి మొత్తానికి 271 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే పంచనీకి రంగం సిద్ధమైంది ఎన్నికలకు సందర్భంగా. ఎందుకంటే అయినా వీళ్ళ దగ్గర పైసలేలు ఎట్లా వస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిజంగా వీళ్ళ దగ్గర పైసలున్నాయి అంటే అది లేని పరిస్థితి కనబడుతుంది. ఇంకొక అంశం ఏంటంటే మిత్రులారా, ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే ఖచ్చితంగా చేయరు, దీని అయితే మర్చిపోకూరి రైటా. ఇక పూర్తి స్థాయిలో ఈసారి ఏం జరుగుతుందని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో పత్రికకు పోదాం. ఏంది ఏం రాసుకొచ్చారు వీళ్ళు? ఇక నిర్మల్ జిల్లా బైన్స మండలంలోని శ్రీరామస్వామి ప్రాజెక్టు ఆయకట్టు కింద పచ్చని పంటాలతో కలకలలాడిన వ్యవసాయ భూములు 5 రోజుల వ్యవధిలో ఇలా మారిపోయింది. వరద ఉధృతికి చెరువు కట్టలు తెగిపోయి పంట భూములలో కోతకు గురై రాళ్ళు రప్పలు ఇసుకమేటలు వేసి రైతులకు గుండె కోతను మిగిల్చాయి. ఈ చెరువు కింద 1700 ఎకరాల ఆయకట్టు ఉంది. రాష్ట్రంలో వరదల కారణంగా రైతులకు జరిగిన నష్టానికి ఈ చిత్రాల నిదర్శనం అంటూ కూడా చూడొచ్చు. మొన్నటి వరకు పచ్చని పంట పొలాలు ఈ విధంగా ఉండేనట, తర్వాత వర్షాల తర్వాత ఇగో ఈ విధంగా మారిపోయినాయి. అయ్యో అసలు ఏం సంబంధమే లేకుండా పోయిందిగా, ఘోరం. ఇగో చూడరు రైతుల పరిస్థితి, ఇగో ఇక్కడ ఎట్లున్నది, ఇక్కడ ఎట్లున్నదో కూడా మీరు చూడరు. ఇక రైతుకు గుండె కోత, 8.92 లక్షల ఎకరాలలో మునిగిన పంటలు, సాగు నష్టాలు 900 కోట్లపైనే, గ్రామాలు పట్టణాలలో 2509 ఇండ్లు, 400 చెరువులకు గన్లు, మొత్తం నష్టం 3000 కోట్లపైనే అధికారుల ప్రాథమిక అంచనా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది. ఇక హెచ్చరికలు ఇవ్వలేదు మురంచెర్లపల్లి వాసుల ఆవేదన. కొండాయి మాల్యాల దొండ్ల గ్రామాలది అదే పరిస్థితి. వానస్తే బోరుగలు, చిన్నపాటి వర్షానికి త్రినగరికి వరద ముప్పు, మురుగు వరద నీటి కాలువల నిర్మాణం ఏది, వీడని వరద కష్టాలు అంటూ కూడా చూడొచ్చు. ఇంకా తేరుకొని గ్రామాలు, మురుగు జిల్లాలో 16కు చేరిన మృతుల సంఖ్య, ఉమ్మడి వరంగల్లో తెలియని 5 గురి ఆచూకీ అంటూ కూడా చూడొచ్చు. ఇక మరోవైపు చెరువు కాదు చేనే, తన పొలంలో చెరువుగా మారిందని చెప్తున్న సిర్పూటి మండలానికి చెందిన రైతు శంకర్ 2 ఎకరాలలో పత్తి పంట వేయగా మొత్తం పెనుగంగాలో మునిగిపోయిందని ఆయన వ్యాపోయారు. ఎగువన తగ్గి దిగువన పెరిగిన గోదావరి వరద అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి. మొత్తానికి రైతు గుండె ఎట్లా బరువుగా ఉంది అనేది ప్రధానంగా కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటు ఇక ప్రజల ప్రాణాలు పోతుంటే పార్టీ ఫిరాయింపుల, సీఎంపై మండిపడ్డ రేవంత్ రెడ్డి వరద బాధితుల మృతులకు కుటుంబ సభ్యులకు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్లో పార్టీ శ్రేణులు కలిసి పాదయాత్ర చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొంత. 25 లక్షలు ఇవ్వాలంటే ఇత్తడా, 25,000 కూడా ఇయ్యాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తలుసుకుంటే. ఊళ్ళు చెప్తున్నాడయ్యా, ఆయన చెప్తేనే ఇనాలే. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద కొలువుల జాతర, భర్తీ చేసేందుకు సన్నాహాలు, తీరనున్న ఆ సిబ్బంది కొరత అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు నమస్తే తెలంగాణ ఏంది, ఖమ్మంలో మోతీనగర్లో ఇంటింటికి వెళ్ళి ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే జాగ్రత్తలు చెప్తున్న వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు అంటూ కూడా చూడొచ్చు. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు మరింత వేగవంతం చేయండి. అంటూ వ్యాధులు ఏంది ప్రబలకుండా కూడా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే మందులు కూడా అందజేయాలి. గోదావరికి వరద పెరిగినందున వరద ముంపుకు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి అంటూ కూడా చెప్తున్న అంశానికి సంబంధించి కూడా ఇలా చేసాం. వ్యాధులతో జరభద్రం పరిస్థితిపై 3 రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి చంద్రశేఖరరావుకు సంబంధించి సమీక్షా సమావేశం చేస్తున్నారట, దానికి సంబంధించి కూడా హైలైట్ చేశాం. కిషన్ రెడ్డి గురువు కిరణ్ రెడ్డి చంద్రబాబులా చేసే రేవంత్, వాళ్ళని నమ్మితే ఆగమవుడు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి పచ్చి అబద్ధాలు అంత ఆగమాగం ఉన్నది అనేది హరీష్ రావు వాదనకు సంబంధించిన అంశం. ఇక ఆజ్కి బాత్, పేదోడికి విందు ఛాయ్, మధ్యతరగతి ప్రజలకు పసందు ఛాయ్, దోస్తులకు కలిపిన కమ్మని ఛాయ్, బంధువులకు ఏంది బంధువులు వచ్చిన బాంధవ్యం ఛాయ్, శ్రమజీవుల సేద తీర్చే ఛాయ్, కార్మికుల కర్షకుల పనులు అలసట తీర్చే ఛాయ్, డ్రైవర్ అన్న ప్రయాణంలో కునుకు రాకుండా ఆపే ఛాయ్, పంచాయతీలలో పక్కన ఉండేది ఛాయ్, జనం గుండెలలో ఉండే దీనిని ఎవరు చెప్పలేనిదోయ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి. ఇక మురంచెర్లపల్లి గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. బాబా, ఇక ఎన్నికలలో తలపడేది తండ్రుల తనయుల, వచ్చే ఎన్నికలలో మునుగోడులో కారు జోరు కొనసాగినా
తనయుల భవిష్యత్తు కోసం హై లెవెల్లో తండ్రుల పైరవీలు బీసీ సామాజిక ఓట్లపై కన్నేసిన అధికార ప్రతిపక్షాల పార్టీలు ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులకే ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ అంతర్గత కుమ్ములాటలు అవిశ్వాస తీర్మానాలు పై ఎత్తులు ఈ తరుణంలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి అని కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. మొత్తానికి చైతన్యాన్ని నింపుకుంటున్న మునుగోడు ప్రజానీకం గత 5 దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికలలో విభిన్నమైన తీర్పులను ఇస్తూ పొలిటికల్ పార్టీలకే సవాలు విస్తుతున్నారు. ఈసారి కూడా జరగబోయే పరిస్థితులకు సంబంధించి ఎలా ఉండబోతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీలకు సంబంధించి ఎవరెవరు కూడా అధికారంలోకి వస్తారు, అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థానాలను అయితే గెలుపొందిరో ఆ స్థానాలలో మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటుందా? మునుగోడు ఎన్నికలు కానీ, హుజరాబాద్ కానీ, కోదాడ కానీ, హుజర్నగర్ కానీ, ఇవన్నీ దుబ్బాక కానీ ఉప ఎన్నికలు జరిగిన చోట్ల మళ్ళీ ఎవరు గెలుపొందుతారో అనేది మరి తండ్రులు పోటీ చేస్తారా, తనయులు పోటీ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. ఇక టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి ప్రజల ప్రాణాలు వారికి పోచిక పుల్ల ఏంది పూచిక పుల్లలతో సమానం. ముందు సీఎం మున్సిపల్ మంత్రి వరదలలో కొట్టుకుపోయారు. పిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై రక్షణ లేదా? మల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్, ఎప్పుడైతే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎంపీ రేవంత్ మిస్సింగ్ అనే పోస్టర్లు వచ్చిందో అట్లా కదలేడు. ముఖ్యమంత్రి మీద ఎన్ని ధర్నాలు చేసినా కదలడు. మీకు ముఖ్యమంత్రికి ఉన్న తేడా అదే. మీకు ఏదన్నా జరుగుతుందంటే లడలడ అంటుంది, కానీ అక్కడ ఏది జరిగినా కూడా ముఖ్యమంత్రి ఏది చేయాలో అది చేస్తాడు అంతేగానే. ఏంది బీసీ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ నజరు ఏందట? వారి ఓట్ల పోలరైజర్వేషన్పై దృష్టి, వారిని మరింత మచ్చిక చేసుకునే మార్గాలపై ఫోకస్. అందుకోసమే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న టీ కాంగ్రెస్. నిన్న బీజేపీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్యతో ఠాక్రే భేటీ, నేరుగా కృష్ణన్న ఇంటికి వెళ్ళిన మాణిక్రావు ఠాక్రే, ఓబీసీల సమస్యలు, బడ్జెట్, సీట్ల కేటాయింపుపై డిస్కషన్, జనగణమనపై స్పష్టమైన హామీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అయితే నేనేం చెప్తున్నా ప్రజలారా అంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. బీసీ ప్రజలారా, ఓ నా బీసీ కుటుంబ సభ్యులారా, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రం అక్కడ మీ బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ఉన్నత పదవుల్లో ఉన్న వారు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తుతో పాటు ఆర్థిక లావాదేవీలను మాత్రమే చూస్తారు తప్ప ఇదంతా కుదరదు. దయచేసి మీరు ఆలోచించండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీసీలకు సంబంధించి అటు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, ఆ తర్వాత విహెచ్ చేసిన వరుస కామెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడ్ అయితే మొదలైంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక పోలీసుల ప్రతాపం. హనుమకొండ ప్రశాంత్ నగర్లో భూ వివాదంలో కాకిల అత్యుత్సవంతం. అన్ని డాక్యుమెంట్లు ఉన్నా నోటరీ ఉన్నవారికి వత్తాసు. అన్ని అనుమతులతో ఇంటి నిర్మాణం పూర్తి అయినా ఏంటి సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి. తమకు న్యాయం చేయాలని కూడా కానిస్టేబుల్ భార్య వేడుకోవాలి. ఇక చూడరి, పోలీసులకు సంబంధించి పోలీసుల మీద ప్రతాపం చెప్తున్నారట. అన్ని నోగడ న్యాయం చేయమని సెటిల్ అయినా అన్ని అయినా కూడా సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. మరి పోలీసులకు సివిల్ వివాదాలలో వీళ్ళకి ఎందుకు? అసలు భూ వివాదంలో సివిల్ పోలీసులకు ఎంట్రీ లేదు కదా. వీళ్ళ మీద కేసులు పెడితే మళ్ళీ సుక్కలు కనరు. అసలు వీళ్ళకి సంబంధమే లేదు. ఒరిని గింత, అందుకే పోలీసుల అంటే నాకు బిల్కుల పడదు భయ్. అసలు నచ్చదు. దుర్మార్గ ప్రభుత్వాన్ని అంతం చేయాలి, లేకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారమే. ఒక్కొక్కరు తలపై 1.20 వేల అప్పులు పెట్టిండ్రు. జనం ఇబ్బందులలో ఉంటే కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయం చేస్తుండు. ఆ ముంపు ప్రాంతాల ప్రజలకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలి. కడెం ప్రాజెక్టు గురించి తెలియదన్న కేటీఆర్కు క్యాట్ వాక్ల గురించి బాగా తెలుసు అంటూ కూడా ప్రజాగొంతుకగా తీన్మారు మల్లన్న అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. మళ్ళా ఆంధ్ర సెంటిమెంట్, రేవంత్ వెనుక చంద్రబాబు, కిషన్ రెడ్డి వెనుక కిరణ్ కుమార్ రెడ్డి, సమైక్యవాదుల మాటలు వింటున్నారు. రెచ్చగొట్టుడు రాజకీయాలు షురూ చేశారు హరీష్ రావు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త అంటూ మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ వస్తుంది, వచ్చినాక మీరు చూడాలి. ఫ్లెక్సీ కడుతూ విద్యార్థి మృతి, నవోదయ పాఠశాలలో ఘోరం. స్పోర్ట్స్ మీట్ కోసం ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక స్వపక్షంలో విపక్షం టీబీజేపీ తీరును ప్రశ్నిస్తున్న సొంత పార్టీ నేతలు. ఇంది బీజేపీ బీఆర్ఎస్ల చీకటి ఒప్పందాలపై ప్రశ్నించిన జిట్టా పార్టీ నుండి సస్పెండ్ చేసిన కిషన్ రెడ్డి, సీఎం కేసీఆర్ అవినీతిపై నిలదీసిన రవీంద్ర నాయక్, ఆగస్టు 15లోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్, లేకపోతే తన దారి తాను తీసుకుంటానని అల్టిమేట్. బీజేపీలో విజయశాంతి చేసిన ట్వీట్ కలకలం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా లేదు. బీజేపీకి ఏం కావట్లేదు, బీజేపీలో భారీ చేరికలు జరుగుతున్నాయి, దాంట్లో ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీరు దయచేసి ఆలోచించాలి. ఇక దాంతోపాటు మిత్రులారా, మీరు దయచేసి నేను ఒక అంశాన్ని అయితే చాలా క్లియర్ కట్గా కూడా చెప్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర
జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి దయచేసి షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, దాంతోపాటు షేర్ చేయడం, ఎందుకు అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి నేను ఒక మాట చెప్తున్న మిత్రులారా, ఎట్టి పరిస్థితులలో దీన్ని మాత్రం మీరు మర్చిపోతే చాలా ఇబ్బంది పడతారు. జర్నలిస్ట్ రంజిత్గా ఏ పార్టీకి వత్తాస పలకకుండా అన్ని పార్టీలకు సంబంధించి బట్టలిప్పే ప్రయత్నం, అంటే ఒక్కొక్కరు పంచతడిసే విధానాన్ని మాత్రమే నేను తెర మీద తీసుకొస్తాను. ఎందుకంటే నాకు విపక్షం స్వపక్షంతో సంబంధం లేదు. ప్రజల ముఖాలలో చిరునవ్వు కోసం మాత్రమే వైఆర్టీవీ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ అన్నీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగే ప్రతి అంశంలో కూడా ఏమేమి జరుగుతుంది, ఎట్లెట్లుంటుంది అని కూడా నేను